రాజకీయాలలో కేసులు పెట్టడం, రాజకీయాలలో ఇరికించడం ఇవేవి కొన్ని కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు అదృష్టం కలిసి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా, చంద్రబాబు నాయుడు గారి మీద 1000 పేజీల డాక్యుమెంట్ కోర్టుల దాకా వెళ్ళింది. కోర్టుల్లో టెక్నికల్ గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ ను యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి అదృష్టం అది. ఇవాళటి గురించి చెప్తా ఉన్నా, కేసులు పెట్టడము, కేసులు పెట్టి ఇరికించాలనుకోవడము, దానివల్ల అవినీతి అని చెప్పి చెప్పడము, ఇవన్నీ చేయడము రాజకీయాలలో పెద్ద విషయమే. రాష్ట్రాలు ఏ విధంగా పోరాడారు? మీకు లాఫింగ్ స్టాక్ గానే ఉంటుంది బ్రదర్. మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేము భయపడిపోతాం అంటున్నాం, కానీ 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక్కడ ఆలోచించడం కాదు, మీరు చేసే చర్య 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు 400 ఈ అసెంబ్లీలో మోహించచ్చు, కానీ బయట మోహించలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సున్నితమైన సమస్య, నేను హెచ్చరిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, భావి తరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం మీకెవరికి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరేమండి, నేను తమాషాగా ఉంది, మీకు ఎగతాళి చేస్తారా? మీరు అవమానించడానికి మీరు సిద్ధపడతారా? హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.